మాణిక్యాల కోసం వెతికేవాళ్ళు కొందరైతే మట్టిలో ఇనుప ముక్కలు, ఇనుప రజను, చీలల కోసం వెతుక్కునేవాళ్ళు మరికొందరు. కడుపు కూటి కోసం కష్టమైన చెమటోడ్చి రోజంతా వీధుల్లో తిరుగుతూ మట్టిలో అదృష్టం కోసం ఈ కష్టజీవులు చేసే పని ఏంటో తెలిస్తే అతడి కష్టానికి నిజాయితీగా కష్టపడి కడుపు నింపుకునే విధానానికి చేతులెత్తి దండం పెట్టచ్చు. లాటరీ టికెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకునే సోమరులు, బెట్టింగ్లో గుర్రపు పందాలు లేదా ఇతరత్ర వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదించాలని అనేక మందికి ఈ కష్టజీవి బ్రతుకు పోరాటం చూస్తే పేదవాడైనా అతడి కష్టానికి మనం తలవంచాల్సిందే. ఎర్రటి ఎండలో రోజంతా కర్రకు ఒక అయస్కాంతం కట్టి రోడ్ల వెంబడి ఈడ్చుకుంటూ పోతూ ఉంటాడు. చాలామందికి ఇతడు ఏం చేస్తున్నాడో, ఎందుకలా కర్రను మట్టిలో ఈడ్చుకుంటూ పోతున్నాడో తెలియదు. ఇంతకీ అతడు చేసే పని ఏంటంటే రోడ్ల వెంబడి తన కర్రను ఈడ్చుకుంటూ పోతే ఆ కర్రకు ఉన్న అయస్కాంతానికి ఎక్కడో ఒక చోట ఇనుప రజను లేదా ఇనుప ముక్క లేదా ఇనుప చీలలు తగిలితే దాన్ని తీసి సంచిలో వేసుకుంటాడు. ఇలా రోజంతా తిరిగిన 100 గ్రాముల కంటే ఎక్కువ ఇనుప ముక్కలు అయస్కాంతానికి తగులుకోవు. ఒక్కో దఫా అది కూడా ఉండదు. రోజంతా చెమటూడ్చుకుంటూ వీధుల్లో బ్రతుకు పోరాటం చేస్తూనే ఉంటాడు. అన్నీ ఉండి, కాళ్ళు చేతులు ఉండి, ఇంట్లో పెట్టగలిగిన వాళ్ళు ఉండి, అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి కష్టజీవిని చూసి గుణపాఠం నేర్చుకుంటే మంచిది. మా తమ్ముడు సాయిబాబా.